Good morning. Welcome to Scholars Institute Guntur. This is Govardhan Reddy Kotta, Faculty of Geography. So, ippudu varaku manam online platform meediki vacham. Daichesi Scholars Institute Guntur YouTube channel subscribe cheskondi. Ee avakashanni sadvinayogaparchukoni mee bhavishyattulo ఉన్నత ఉద్యోగాలలో ఎదగాలని మేము కోరుకుంటున్నాం. త్వరలో డిసెంబర్ నుండి మనకి జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి అలాగే ఇతర పోటీ పరీక్షలకు ఎగ్జామ్స్ నిర్వహించడానికి సూచనాప్రాయంగా భారత ప్రభుత్వం రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అనేటటువంటివి డేట్లను నిర్ణయించాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్లాసులు వింటూ ఒక మంచి ప్రణాళిక ద్వారా మీరు ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాం. పర్టికులర్గా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి తదితర పోటీ పరీక్షలకు ఏ రకమైనటువంటి విధానాన్ని వాళ్ళు గత 10-15 సంవత్సరాల నుండి ఏ అంశాలలో ప్రశ్నలు ఇస్తున్నారో మనం దాన్ని చూసాం. చూసి దానికి అనుగుణంగా మనకు బోధించాం. సో పర్టికులర్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఇతర ఎస్ఎస్సి పరీక్షలలో కొంత వరకు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి సోలార్ సిస్టమ్ మీదకి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు 1-2 ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకు సంబంధించి విద్యార్థుల యొక్క కోరిక మేరకు దాన్ని మనం ఆ ఎగ్జామ్లో ఏ రకమైనటువంటి ఓరియంటేషన్ ద్వారా వస్తాయో ఆ వచ్చేటటువంటి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కు అనుగుణంగానే మనం లెక్చరర్ని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం ఇప్పుడు కంటిన్యూలో చూద్దాం. ఇక దీన్నే విశ్వము అంటారు. ఏమంటారండి? విశ్వము. ఈ విశ్వాన్నే యూనివర్స్ అంటారు. ఈ విశ్వాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. కాస్మాలజీ అంటారు. లజీ కాస్మో అంటేనే విశ్వం. కాస్మిక్, కాస్మాలజీ ఆర్ కాస్మిక్. కాబట్టి లోజీ, ఎల్ఓజీవై, లోజీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయుట, వివరించుట, ఎనాలిసిస్ చేయుట, విశ్లేషించుట, అంటే ఒక అంశాన్ని వివరణాత్మకంగా చెప్పడాన్ని లోజీ అంటారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ, సిస్మాలజీ, పేడాలజీ, పెట్రాలజీ, కాస్మాలజీ. అంటే కాస్మిక్ అనే పదానికి అర్థం విశ్వం. సరే డియర్ ఫ్రెండ్స్, మనం జనరల్గా రాత్రి సమయాలలో ఆకాశం వైపు చూసినప్పుడు అనేక వేల కోట్ల అన్నోన్ నెంబర్స్గా, అనేక వేల కోట్ల మినుకు మినుకుమని మెరుస్తూను కొన్ని నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని స్టార్స్ కనిపిస్తున్నాయి. ఈ కనిపించేటటువంటిదంతా విద్య. ఏమిటిది అసలు? మరి ఏ రకమైనటువంటిది? ఎట్లా దీన్ని తీసుకోవాలి? కాబట్టి మరి ఆకాశము వైపు రాత్రి సమయాలలో చూసినప్పుడు అనేక వేల కోటాను కోట్ల అన్నోన్ నెంబర్గా కనిపిస్తున్నటువంటి విశాలమైన ప్రాంతంలో మెనుకు మెనుకుమని మెరుస్తున్నటువంటి ఈ మెరుపుల యొక్క, చుక్కల యొక్క పరిస్థితి ఏంటిది? దాని మీద కొంతమంది శాస్త్రజ్ఞులు అవగాహన చేశారు. మరి అందులో ఈ భూమి ఎట్లా పుట్టింది, ఈ నక్షత్రాలు ఎట్లా పుట్టాయి, ఈ గ్రహాల పరిస్థితి ఏంటిది, ఇవన్నింటి పరిస్థితి మనకు తెలవాలంటే ఈ విశ్వం యొక్క ఆవిర్భావం ఏంటిది, ఈ ఎక్స్ప్లోజన్ ఎలా జరిగింది, ఈ జరగడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే మీకు అనేక మంది శాస్త్రజ్ఞులు అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలను మీకు ఇచ్చారు. మరి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చి మీ ముందుంచడం వల్ల అది మీకు నష్టమే తప్ప లాభం ఉండదు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్లో ఏ రకమైనటువంటి ప్రశ్న వస్తుందో, ఒక టీచర్ అనేటటువంటి వాడు భూతకాలాన్ని, వర్తమాన కాలాన్ని, భవిష్యత్ కాలాన్ని,
దృష్టిలో పెట్టుకొని బోధన చేయాలి. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఆల్సో ఫ్యూచర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విశ్వం యొక్క ఆవిర్భావానికి నేను ఒక మూడు సిద్ధాంతాలు చెప్తాను. అందులో ఒకటి క్రీస్తు శకం 2వ శతాబ్దములో అనగా 140 సంవత్సరాలు ఏడీలో గ్రీకు దేశానికి చెందిన టాలమీ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగినది. దీన్నే జియోసెంట్రిక్ థియరీ అంటారు. ఏమంటారు నాన్న? జియోసెంట్రిక్ థియరీ అంటారు. ఇన్ 2nd century 140 AD గ్రీక్ ద ఫేమస్ మ్యాథమెటికల్ సైంటిస్ట్ క్లాడియం టాలమీ ప్రపోజ్డ్ బై జియోసెంట్రిక్ థియరీ. ఇది ఏం చెప్తున్నదంటే గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు కనిపించేటివన్నీ కూడా భూమిని ఆధారంగా చేసుకొని తిరుగుతున్నాయి కాబట్టి అది భూకేంద్ర సిద్ధాంతము అని పేరు పెట్టారు. ఓకే, 1800 సంవత్సరాల క్రితం అప్పట్లో ఈ మాత్రం చెప్పేటటువంటి శాస్త్రజ్ఞులు ఉన్నాడయ్యా ఎవరే అంటే టాలమీ. ఓకే, నేను కాలంటే మరి అది నిజమా కాదా అనడానికి గెలీలియో ఎప్పుడైతే టెలిస్కోప్ను కనుక్కున్నారో, ఈ గెలీలియో టెలిస్కోప్ను కనుక్కున్న తర్వాత సూక్ష్మాన్ని స్థూలంగా చూడడం వల్ల, అంటే ఇక్కడ ఒక బిట్ వచ్చింది, టెలిస్కోప్ను కనుగొన్నది హూజ్ ద ఇన్వెంటరీ ఆఫ్ టెలిస్కోప్, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అంటే మీకు ప్రశ్నలు అడిగేటటువంటి విధానం చూడండి. టెలిస్కోప్ను కనుగొన్నది ఎవరు? గెలీలియో. గెలీలియో టెలిస్కోప్ను ఆధారంగా చేసుకొని క్రీస్తు శకం 16వ శతాబ్దంలో అనగా 1643 సంవత్సరంలో పోలాండ్కు చెందిన నికోలస్ కొపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్ని హెలియోసెంట్రిక్ థియరీ అంటారు. సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. టు ప్రపోజ్ 16th century 1543వ సంవత్సరంలో పోలాండ్కు చెందిన నికోలస్ కొపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే అసలు విశ్వానికి మాతృక సూర్యుడు మదర్ ఆఫ్ ది హెడ్ ఇన్ యూనివర్స్. ఓకే, విశ్వానికి మాతృక సూర్యుడు అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉలుకలు, తోకచుక్కలు తదితర అంశాలన్నీ కూడాను సూర్యుని కేంద్రంగా ఆధారం చేసుకొని తిరుగుతూ ఉన్నందున సూర్య కేంద్ర సిద్ధాంతం. అంటే ఇతను ఏం చెప్పాడంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా, మరి ఎవరు చుట్టూ తిరుగుతున్నారు అంటే మీరు చదువుకున్నటువంటి పుస్తకాలలో చూస్తే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. మరి భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు సూర్యుడు ఎట్లా, భూమి ఎట్లా కేంద్రం అవుతుంది? నువ్వు మీ నాన్న చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు ఎట్లా కేంద్రం అవుతారు? అందుకే భూకేంద్ర సిద్ధాంతాన్ని వ్యతిరేకించి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఓకే, ఇది కొన్నాళ్ళు నడిచింది. ఆ తరువాత ఫైనల్గా క్రీస్తు శకం 20వ శతాబ్దములో అనగా 1920వ సంవత్సరములో బెల్జియం దేశానికి చెందిన జార్జీ అబ్బే లిమిటియర్ గొప్ప పేలుడు, మహావిస్ఫోటన, విశ్వ ఆవిర్భవ, దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టినారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టింది. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఏమంటాడు? క్రీస్తు శకం 20వ శతాబ్దంలో 1920వ సంవత్సరంలో బెల్జియానికి చెందిన జార్జీ అబ్బే లిమిటియర్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము, దీన్నే గొప్ప పేలుడు సిద్ధాంతము,
దీన్నే మహా విస్ఫోటన సిద్ధాంతము, దీన్నే విశ్వ ఆవిర్భవ సిద్ధాంతము అంటున్నారు. సార్, ఒకరేమో భూకేంద్ర సిద్ధాంతం అంటున్నారు, మరొకరేమో సూర్యకేంద్ర సిద్ధాంతం అంటున్నారు. మరి ఈయన ఏమనాలనో అర్థం కావట్లేదు, ఈయన ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇక చెప్తున్నాడు, 1370 కోట్ల సంవత్సరాల క్రితం, గుర్తుపెట్టుకోండి, 1370 కోట్ల సంవత్సరాల క్రితం ప్రస్తుతము మనం చూస్తున్నటువంటి విశ్వము లేదు అంటున్నాడు. క్లియర్గా చెప్పేసిండు, నీట్గా, 1370 కోట్ల సంవత్సరాల క్రితము ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వము లేదు. ఈ ప్రస్తుతము ఉన్నటువంటి విశ్వము స్థానములో 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఒక తిరుపతి లడ్డు లాంటి ఒక ఘనపదార్థము ఉన్నది అన్నది. ఇది ఘనపదార్థం, ఒక ఘనపదార్థము ఉన్నది అంటాడు. ఇది ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఘనపదార్థం. ఒక ఘనపదార్థం ఉన్నది. ఈ ఘనపదార్థాన్ని కాస్మిక్ పదార్థము అని పేరు పెట్టాడు. ఇది ఇంపార్టెంట్. 1370 కోట్ల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న విశ్వ స్థానములో ఒక ఘనపదార్థము లాంటి బంతి ముద్ద ఆకారములో ఉన్నదని ఆ పదార్థాన్ని కాస్మిక్ పదార్థం అని పేరు పెట్టారు. ఈ కాస్మిక్ పదార్థము కొన్నాళ్ళ తర్వాత వేడి వాయువుల ద్వారా ఉష్ణము జనించినదని, ఉష్ణముతో పాటు సాంద్రత పెరిగినదని, సాంద్రతతో పాటు ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల ఈ వేడి ప్లస్ ఉష్ణోగ్రత ప్లస్ సాంద్రత ప్లస్ పీడనం వల్ల అనుకోకుండా అకస్మాత్తుగా ఈ ఘనపదార్థముగా పిలువబడుతున్న కాస్మిక్ పదార్థము సడన్ గా ఒక భారీ విస్ఫోటనం జరిగినది, ఒక గొప్ప పేలుడు సంభవించినది. ఆ పేలుడు సంభవించిన దాంట్లో అనేక వేల కోట్ల మిలియన్ బిలియన్ ముక్కలు ముక్కలుగా విరజిమ్మబడ్డది. ఆ విరజిమ్మబడిన విశాలమైన అనంతమైన శూన్యమైన ప్రదేశాన్నే యూనివర్స్ అని పేరు పెట్టారు. సార్, మరి విశ్వము అనే ఎందుకు పెట్టాలి సార్? యూనివర్స్ అని ఎందుకు పెట్టాలి సార్? అనంతమైన అని పెట్టచ్చు కదా సార్? పెట్టు, ఎవరు వద్దన్నారు? ఇక్కడ అర్థం ఏంటంటే, విశ్వము అంటే అభివర్ణించలేని ప్రాంతం, సరిహద్దు లేని ప్రాంతం, కొలువలేని ప్రాంతం. అందుకే విశ్వసుందరి, మచ్చలేని వాళ్ళకు మచ్చున్నా లేదని చెప్పు అంతేగా. ఇక దాన్ని మనం నో మెజర్మెంట్స్ నో బౌండరీస్, దట్ ఈస్ యూనివర్స్. ఇలా 1370 కోట్ల సంవత్సరాల క్రితం ప్రస్తుతము ఉన్నటువంటి విశ్వస్థానములో ఒక బంతి లాంటి ఘనపదార్థము ఏర్పడినదని, దానిని కాస్మిక పదార్థముగా పిలుస్తున్నారని, అందుకే కాస్మాలజీ అనే పేరొచ్చిందని, ఈ కాస్మిక పదార్థము కొన్ని ఎలక్ట్రాన్ ప్రోటాన్ల వలన న్యూట్రాన్లు ఉద్భవించి ఉష్ణోగ్రత పెరిగి ఒత్తిడి సంభవించి అకస్మాత్తుగా కను రెప్పపాటులో విస్ఫోటనము చెంది కొన్ని వేల కోట్ల మిలియన్ బిలియన్ ముక్కలుగా విడజిమ్మబడిన విశాలమైన అనంతమైన శూన్యమైన ప్రదేశాన్ని యూనివర్స్ అంటారు. అందుకే విశ్వములో అత్యధికంగా 73% హైడ్రోజన్ కలిగి ఉన్నది, 73% హైడ్రోజన్ కలిగి ఉన్నది, 24% హీలియం కలిగి ఉన్నది, మిగిలిన 3% ఇతరాలు ఐరన్ ఉన్నాయి. అందుకే విశ్వములో ఉన్న అత్యధిక మూలకం ఏంటంటే హైడ్రోజన్. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్నే కాస్మాలజీ అంటుంది. సార్, మరి ఓకే సార్, ఇది ఏదో చెప్తున్నారు భలేగా అనిపిస్తున్నది, మరి ఒక ముద్ద అనేటటువంటిది
విచ్ఛిన్నమైనది అంటున్నారు కదా, విచ్ఛిన్నమైనది అంటున్నారు కదా, మరి అది అనేక వేల కోట్ల మిలియన్ బిలియన్లుగా విరజిమ్మబడ్డదని అంటున్నారు సార్ మీరు. ఓకే, ఆ విరజిమ్మబడినటువంటి అనేక వేల కోట్ల నక్షత్రాల పీసులు అవి కింద పడడం లేదా? అలా విస్ఫోటనము చెందిన, అలా విస్ఫోటనము చెందిన అనేక వేల కోట్ల మిలియన్ బిలియన్ ముక్కలనే చుక్కలంటారు, ఆ చుక్కలనే నక్షత్రాలు అంటారు. వీటినే స్టార్స్ అంటారు. ఇది వదిలేయండి, వీటిని ఏమంటారు? స్టార్స్ అంటారు. ఏమంటారట? స్టార్స్ అంటారు. మరి ఎట్లా? సరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం ఒంటరిగా జీవించడానికి చూడలేము. అందుకే కొంతమంది వ్యక్తుల యొక్క కలయికనే ఏమంటారు? సమూహము అంటారు. ఇంగ్లీష్లో గ్రూప్ అంటారు. కొన్ని గ్రూపులు కలిస్తే దాన్ని ఏమంటారు? ఆర్గనైజేషన్ అంటారు, వ్యవస్థ. కొన్ని వ్యవస్థలు కలిస్తే దాన్ని ఏమంటారు? సొసైటీ అంటారు, సమాజం. కొన్ని సమాజాలు కలిస్తే దాన్ని ఏమంటారు? రాష్ట్రము అంటారు. కొన్ని రాష్ట్రాలు కలిస్తే దాన్ని ఏమంటారు? కంట్రీ అంటారు. కొన్ని కంట్రీలు కలిస్తే దాన్ని ఏమంటారు? ఖండము అంటారు. కొన్ని ఖండాల కలయిక ద్వారా ఏర్పడ్డదే ప్రపంచం. ఆ ప్రపంచానికి అందుబాటులో లేనిదే విశ్వం. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? ఏ ఒక్కడు ఒంటరిగా జీవించలేడు. ఇక్కడ కూడా అంతే. ఆ ఎప్పుడైతే విస్ఫోటనం చెంది, ఇప్పుడు చెప్పాను ఒక తిరుపతి లడ్డును ఇట్లా ఇట్లేసాయి పైకి, ఒక తిరుపతి లడ్డును 10 అంతస్తుల బిల్డింగ్ మీదకి ఇట్లా పైన వేసిన తర్వాత కింద పడుతున్నప్పుడు, అనేకమైనటువంటి పీసులుగా విడిపోతున్నప్పుడు, ఆ మధ్యలో ఇట్లా తిరుగుతున్నప్పుడు, ఫిజికల్ సైన్స్లో ఆకర్షణ వికర్షణ శక్తి, ఆ ఆకర్షణ వికర్షణ శక్తి వల్ల ఏం చేస్తుంటాయి? తమ తమ కక్షల్లో తిరుగుతుంటాయి. అందుకే కొన్ని వేల నక్షత్రాల సముదాయాన్ని, ద గ్రూప్ ఆఫ్ స్టార్స్ నథింగ్ బట్ గెలాక్సీ, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అనేక అనేక వేల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. ఇగో ఇది గెలాక్సీ, ఇగో ఇది గెలాక్సీ, దిస్ ఇస్, ఇగో ఇది ఒక గెలాక్సీ, ఆ గుండంలో ఉన్నది గెలాక్సీ. ఇక చూడండి, అనేక వేల ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇక చుక్కలు చూడండి, ఇవన్నీ అవే మీకు అసలు అందుబాటులో ఉన్నాయా? ఇవన్నీ చూడండి, విపరీతమైనటువంటి అన్నెంబర్ ఇవన్నీ అవే, ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయండి. ఇక ఇది సూర్యుడు, అక్కడనే ఆడున్నాడు సార్ అంటే అంతే, నీకు ఎక్కడ కనిపిస్తే అక్కడనే, ఎక్కడ కనిపిస్తే అక్కడనే. అందుకే అనేక వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్నే గెలాక్సీ అంటారు. తెలుగులో నక్షత్ర మండలం, అది ఇంగ్లీష్ పదమే. ప్రస్తుతం ప్రపంచంలో శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 88 గెలాక్సీలు ఉన్నట్లు అంచనా వేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద గెలాక్సీ హైడ్రా, ప్రపంచంలోనే అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. మన సూర్యుడు ఇది కనపడతాను చూడు, మన సూర్యుడున్న గెలాక్సీని పాలపుంత అంటారు, పాలపుంత అంటారు, మిల్కీ వే అంటారు ఇంగ్లీష్లో, మిల్కీ వే అంటారు గ్రీకు భాష ఇది, ఆకాశ గంగ అని కూడా పిలుస్తారు, మిల్కీ వే లేదా ఆకాశ గంగ అని కూడా పిలుస్తారు. ఓకేనా? పాలపుంత, ఇలాంటి పాలపుంతలు మొత్తం 88 ఉన్నాయి. మన పాలపుంతకు దగ్గరగా ఉండేటటువంటిది ఆండ్రీమేడ, ఆండ్రీమేడ అతిపెద్ద పాలపుంత హైడ్రా. సూర్యుడున్నటువంటి దానిని పాలపుంత, మిల్కీ వే, ఇప్పుడే 3 చెప్పిన. ఇందులో మరి ఎన్ని ఉండొచ్చు సార్? అయితే మరి అన్ని పాలపుంతలు ఎట్లుంటాయి? ఈ పాలపుంతలు ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి సర్పీలాకారంలో కనిపిస్తుంటాయి, స్పైరల్ షేప్, ఇది అడిగండు, సర్పీలాకారము. ఎస్, ఇగో ఇది ఆర్ఆర్బి, ఇది అడిగండు, విచ్ షేప్
ఫార్మేట్ ఆఫ్ ది గెలాక్సీస్, విశ్వములో గెలాక్సీలన్నీ కూడా సర్పీలాకారములో ఉంటాయా వృత్తాకారములో ఉంటాయా వీటిలో. కాబట్టి ఆల్ గెలాక్సీస్ ఆర్ స్పైరల్ షేప్. ఇవి ఇక్కడ చూడండి గుండ్రాలు కొద్దిగా క్రాస్ ఉన్నాయి. ఇవి ఇక్కడ తిరుగుతాడు కూడా ఇక్కడ కనిపిస్తుంది బొమ్మ, ఇట్లా తిరుగుతాడు తిరుగుతాంటే కొద్దిగా ఇగో ఇక ఇట్లా ఇగో ఇట్లా ఇగో ఇది దిస్ ఈస్ స్పైరల్ షేప్. మరి సూర్యుడు ఉన్న గెలాక్సీని ఏమంటున్నాం? పాలపుంత. పాలపుంతకు దగ్గరగా ఉన్నటువంటి గెలాక్సీ ఆండ్రోమెడా, అతిపెద్దది హైడ్రా. హైడ్రా ఎన్ని బిట్లు వచ్చినాయి చూడండి, ఎన్ని బిట్లు వచ్చినాయి చూడండి. కాబట్టి ఈ గెలాక్సీలు తమ తమ కక్షలో తిరుగుతున్నాయి. ఇలా తిరగాలి అంటే ఒక నక్షత్రములో కనీస ఉష్ణోగ్రత, ఒక నక్షత్రములో కనీస ఉష్ణోగ్రత 10,00,000 డిగ్రీల సెల్సియస్ ఉండాలి మినిమం. అందుకే నక్షత్రాలకు స్వయం ప్రకాశ శక్తి ఉంటుంది. ఇవో ఇది బిట్టు మళ్ళా స్వయం ప్రకాశ శక్తి ఉంటుంది. ఆల్ స్టార్స్ ఆర్ సెల్ఫ్ లుమినియస్, దట్స్ వై ఆల్ స్టార్ సెల్ఫ్ లుమినియస్ ఇట్ సెల్ఫ్ ఆన్ గెలాక్సీస్ ఆర్ రొటేట్ అండ్ రివోల్వ్స్. అర్థమవుతుందా? కాబట్టి నక్షత్రాలన్నీ కూడా స్వయం ప్రకాశ శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి అవి తిరుగుతూ ఉన్నందున వేడి ప్లస్ వెలుతురుస్తాయి. ఇలా తిరిగేటటువంటి వాటిని కాస్మిక్ సంవత్సరము అంటారు. సూర్యుని పరిభ్రమణ కాలం అనగా సూర్యుడు గెలాక్సీని చుట్టి వచ్చేసరికి 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25.6 రోజులు పడుతుంది. దీన్ని భ్రమణం అంటారు, దీన్ని పరిభ్రమణం అంటారు. అయితే ఏ నక్షత్రానికైనా భ్రమణం ఉంటుంది, పరిభ్రమణం ఉంటుంది. మరి నేను ఎక్కడో కోన్ కిస్క నక్షత్రం తీసుకొచ్చి నీకు చెప్తాను, చెప్తే నీకు ఏమర్థమవుతుంది? అందుకే మన సూర్యుడి గురించి చెప్పిన అంటే సూర్యుని యొక్క భ్రమణ కాలం, సూర్యుని యొక్క భ్రమణ కాలం 25 రోజులు. సూర్యుని ఇక్కడ బయట సూర్యుడు ఇక్కడ తిరగకుండా గెలాక్సీని చుట్టూ తిరిగి వచ్చేసరికి 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అలా అన్ని నక్షత్రాలు తిరుగుతూనే ఉంటాయి, అన్ని నక్షత్రాలు తిరుగుతూనే ఉంటాయి. మరి మిగతా నక్షత్రం తిరుగుతుందని నీకు ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడో ఉన్నోని గురించి నీకు చెప్పిన దానికంటే నీ ఇంటి పక్కన ఉన్న గురించి చెప్తే నీకు అర్థమవుతుంది కదా ఈజీగా. అందుకే నేను మరి సూర్యుడు ఎవరు? ఒక నక్షత్రమే. అందుకే సూర్యుని యొక్క పరిభ్రమణ కాలాన్ని అనగా నక్షత్రాల యొక్క పరిభ్రమణ కాలాన్ని కాస్మిక సంవత్సరం అని, నక్షత్రం యొక్క పరిభ్రమణ కాలం 25 కోట్ల సంవత్సరాలని, భ్రమణ కాలం 25 రోజులు. భ్రమణ అంటే తన చుట్టూ తాను తిరగడం, పరిభ్రమణం అంటే ఇంకొక సర్కిల్ చుట్టూ తిరిగి రావడం. ఇలా తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజులు పడుతుంది సూర్యునికి. ఈ గెలాక్సీని చుట్టి వచ్చేసరికి 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది. దీన్నే కాస్మిక్ సంవత్సరము అంటారు. కాబట్టి మన సూర్యుడు ఎవరంటే స్వయం ప్రకాశ శక్తి కలిగిన నక్షత్రం. ఓకే నాన్న. మరి సూర్యుడు తిరుగుతున్నప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి మరి వేడి ప్లస్ వెలుతురుని ఇస్తా అంటాడు కదా. ఈ వేడి ప్లస్ వెలుతురుని ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారంటే కాంతి సంవత్సరము అంటారు. ఏమనొద్దు, అయ్యే వస్తాయి, మనం ఏమనొద్దు, కాంతి సంవత్సరము అంటారు, లైట్ ఇయర్. అప్పుడు ఈ సూర్యుడు ఏం చేస్తాడు? ఇలా తిరుక్కుంటూ వస్తాడు. ఇలా తిరుక్కుంటూ వస్తానప్పుడు మరి అది వేడిని ఇస్తుంటారు కదా. ఆ వేడిని ఇస్తుంటే నువ్వు రోడ్డు మీద డ్రెస్ వేసుకొని పోతానా అంటే నలుగురు నేను చూస్తా అంటారు, లేదా నువ్వు నలుగురిని చూస్తా అంటావు. చూసినప్పుడైతే కొంత వెలుగైతే వస్తుంటుందా రాదా, మధ్యలో లెన్స్ రేస్ పడుతుంటే ఎప్పడా, మరి అట్లనే ఇది కూడా అంతే. కాబట్టి సూర్యుడు పరిభ్రమణ కాలములో కొంత వేడిని కొంత వెలుతురునిస్తాడు. అంటే ఆ వెలుతురుని ఏమంటారంటే లైట్ అంటారు. ఇలా కాంతి సంవత్సరము అనగా సూర్యుడు ఒక సెకనుకు 300,000 కిలోమీటర్లు లేదా 3×10⁻⁷ మీటర్ బై సెకండ్. ఇట్లానే లేదు, 3×10⁻⁷
3 లక్షల కిలోమీటర్లు లేదా 3 × 10⁸ మీటర్ బై సెకండ్ రెండొకటే ఎయిట్ మీటర్ బై సెకండ్ ప్రయాణించగా, అంటే ఒక సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల చొప్పున ప్రయాణించగా ఒక సంవత్సర కాలములో ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్నే కాంతి సంవత్సరము అంటారు. కాంతి సంవత్సరము అనగా కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 9.461 × 10⁻¹² కిలోమీటర్కు సమానం. దిస్ ఈజ్ ఆన్సర్. కాంతి సంవత్సరము అనగా 9.461 × 10⁻¹² కిలోమీటర్కు సమానం. ఓకేనా? దీన్నే కాంతి సంవత్సరం అంటారు. కాంతి సంవత్సరాల్లో నక్షత్రాల ఈ కాంతి సంవత్సరాలను పార్సెక్లలో కొలుస్తారు. 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలకు సమానం. 3.26 కాంతి సంవత్సరాలకు సమానం. సో దీంట్లో మనకు అనేకమైనటువంటి వేల నక్షత్రాలు ఉన్నాయని చెప్పాం, కనిపిస్తూ ఉన్నాయి. ఈ అనేక వేల నక్షత్రాల్లో కనుక చూస్తే కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి. ఈ పాలపుంతలో, మన పాలపుంతలో కనుక చూసినట్లయితే, మన పాలపుంతలో మనం మిల్కీ వేలో చూస్తే అతిపెద్ద నక్షత్రం జటిల్ గ్లెక్స్. రెండవ అతిపెద్ద నక్షత్రం ఎప్సిలాన్ అరిగా. కాంతివంతమైన నక్షత్రం సూర్యుడు. ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్. ఇక ఇవన్నీ స్టార్సే. మళ్ళీ ఇక విశ్వంలోనే అతిపెద్ద నక్షత్రం మాజోరిస్. విశ్వంలోనే అతిపెద్ద నక్షత్రం మాజోరిస్. చూడండి, గిన్నె వచ్చినాయి. ఇవన్నీ స్టార్సే. ఎట్లా వచ్చినాయి చూడండి, చెప్పండి. పాలపుంతలో అతిపెద్ద నక్షత్రం జటిల్ గ్లెక్స్, రెండవ అతిపెద్ద నక్షత్రం ఎప్సిలాన్ అరిగా. మరి మనది కాంతి, అందుకే సూర్యుని షైనింగ్ స్టార్ అంటారు. ఏమంటారట? షైనింగ్ స్టార్ అని పిలుస్తారు. మరి ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం సిరియస్. మరి విశ్వంలోనే అతిపెద్ద నక్షత్రం మాజోరిస్. అంటే మనకు ఒక ముద్దలో కొన్ని వేల కోట్ల నక్షత్రాలు, ఆ నక్షత్రాల కలయికలో ఉన్నటువంటి గుంపులు, ఆ గుంపులలో కొన్ని నక్షత్రాలు, ఆ నక్షత్రాలలో ఒక్కడే సూర్యుడు.